నిజామాబాద్ తెరాస పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మండప వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రచారంలోనే కాదు రిజల్ట్లో కూడా నెంబర్ వన్లో ఉంటుందని, కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి అందరూ వస్తున్నారని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా మహిళా సోదరిమణులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, రైతుల ఇబ్బందులపై కూడా సానుకూలంగా స్పందిస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. మేమంతా రాజకీయ కుటుంబే, ఎంపీ కవిత గెలవటం ఖాయం, 17 సీట్లు వస్తాయి అన్నారు. ఎన్టీఆర్ మీద పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు నేను కేసీఆర్తో పోరాటం చేశానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి, ఇతర అంశాలు, నీటి పంపకాలు, అన్నింటికీ చట్టాలు ఉంటాయి, అవి చేసుకుంటాయి. రారాబాయ్ అని ఒక మిత్రుడిగా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు, కేసీఆర్ అన్నారు. పదవుల కోసమే లేదా ఇంకో దానికో నేను పార్టీలోకి రాలేదన్నారు. యువకులకు అవకాశం ఇవ్వాలని, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చానని చెప్పారు. ఒకసారి రాజకీయంలోకి వచ్చాక రిటైర్మెంట్ ఉండదన్నారు. కవిత గెలవటానికి నేను వచ్చాను అనటం సరికాదన్నారు. నా మిత్రుడు కేసీఆర్ నన్ను ప్రేమగా ఆహ్వానించారు. మనస్ఫూర్తిగా ఎంపీ కవిత గెలుపు కోసం పనిచేస్తామన్నారు. కనుక ఆ రోజు ఇప్పుడు ఇది రేపొద్దు కూడా ఇదే ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, ఎలక్ట్రో దాని మీద కొంత ఆవేదన ఉందని, మొన్న ఎలక్షన్ అయితే కూడా ఆ రోజున్న మాట ఇవ్వాలని నేను ఉన్నానని స్పష్టంగా టీవీలో ఒకసారి చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఆశతోని, పదవులతోని రేపు నిలబడాలనే కాంక్షతోటి రావడం లేదు. ఖచ్చితంగా తెలంగాణలో విధంగా జరుగుతా ఉంది. ఇంత చేసినా ఎక్కడో ఇంకా ల్యాబ్స్ ఉంటా ఉంటాయి, ఇంకా కావాలి, ఆర్థికమైన సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి, సంకల్పంగా చేయాల్సినవి ఉన్నాయి. వీటిలో తోడ్పడిపోయి నీ సలహా అనే ఒక మాటతో సరే ప్రయత్నం చేద్దాం, కూర్చుంటే లాభం లేదని వచ్చినటువంటి సంఘటన తప్ప ఆమె గెలవడానికి ఏదో నేను వచ్చి, లేదా ఇంత ముద్రుతంగా గెలవబోతున్నా కానీ నేనేదో వచ్చి అది లేదు. సహకారం చేయడం దాని కార్యకర్తగా నేను చేస్తాను, అందులో బాధ్యత వ్యక్తిగా తీసుకున్నాను కాబట్టి పనిచేస్తాను తప్ప దానికోసం కాదు, పదవుల కోసం కాదు. ఈ మీడియా సోదరులకు ఎప్పుడూ ఇది ఆన్సరే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితుల్లో బ్రహ్మాండంగా 16 గెలుస్తున్నాయి, ఇది ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు, 88 సీట్లు గెలిచినప్పుడే నాబో నేను మాట్లాడినాడు, నేనే మాట్లాడినాను తప్పే కానీ వ్యక్తిగతంగా మాట్లాడకపోయినా సర్టిఫికేట్ మాట్లాడాను. ఓవరాల్ గా కేసీఆర్ గారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి పథకాలు, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా రైతాంగం కోసం మనం చేసినటువంటి పనులు, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీని అగ్రభాగంలో నిలబడతాయనేటటువంటి విశ్వాసం మాకున్నది. మరి ఈ సందర్భంలో మొత్తం 16 ఎంపీలను గెలిచేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలామంది గౌరవనీయులు పెద్దలు మరియు పార్టీలో చేరుతూ ఉన్నారు. మా జిల్లాకు ప్రత్యేకం, మేమందరము చాలా ఇష్టపడి మీరు పార్టీలోకి వస్తే బాగుంటుందని అనుకున్నటువంటి నాయకులు. మరి మండప వెంకటేశ్వరరావు గారు మన జిల్లా నుండి కేసీఆర్ గారితో కలిసి పనిచేసినటువంటి నాయకులు, వాళ్ళు ఇద్దరు మంచి మిత్రులు కూడా, చాలా సాన్నిహిత్యం ఉన్నది వారిద్దరికి. మరి వారిని రమ్మని పార్టీ ఆహ్వానించడం, వారు యాక్సెప్ట్ చేసి పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా చాలా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మండప వెంకటేశ్వరరావు గారిని పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మరి పార్టీ నిజామాబాద్లో మరింత బలపడిందని చెప్పి